నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అయితే మనం గాంధీ భవన్ లో ఉన్నాం. ఈ గాంధీ భవన్ కు తెలంగాణ స్టేట్ గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ సభ్యులు అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ రిప్రజెంటేషన్ లోని ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, నా పేరు కొర్రేశ్వర్లాల్, స్టేట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ ప్రెసిడెంట్. మా యొక్క సమస్య ఏంటంటే, మేము ఇంతకుముందు ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. తెలంగాణలో ఉన్నటువంటి 145 డిగ్రీ కళాశాలలో 1954 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఈ శాంక్షన్ పోస్టులలో ప్రతి సంవత్సరం కూడా డిగ్రీ లెక్చరర్లను రిక్రూట్ 3-man కమిటీతో రిక్రూట్ చేయడం జరుగుతుంది. అంటే మేము ప్రభుత్వానికి, అంటే మా ప్రజాప్రభుత్వం అని అనుకుంటున్నటువంటి ప్రభుత్వానికి, మేము ఇప్పటివరకు ఒక 30-40 రిప్రజెంటేషన్లు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకు, తర్వాత ప్రజావాణిలో కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మా యొక్క సమస్య పైన, డిమాండ్లకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది. అంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, గెస్ట్ లెక్చరర్లు అందరినీ కూడా ఆటో రెన్యువల్ చేయాలి, అంటే వాళ్ళ సర్వీస్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ పీరియడ్ సిస్టమ్ ఉండడం వల్ల మాకు కన్సల్టెడ్ పే అనేటటువంటిది రావడం లేదు. అంటే యూనివర్సిటీ ఆల్మానిక్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా 180 రోజులు మించి ఉండదు, కాలేజీలు నడవవు. అంటే విద్యార్థులకు బోధిస్తేనే తప్ప మాకు జీతం రానటువంటి దుర్భర పరిస్థితి. దాన్ని మేము ఈ, అంటే ప్రజాప్రభుత్వంలో మా సమస్యలను గుర్తించాలి ఖచ్చితంగా. ఇలాంటి, అంటే ఆధునిక కాలంలో కూడా వెట్టికి ఒక నాందిగా కొనసాగిస్తున్నటువంటి ఇలాంటి వెంటి చాకరీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంటే ఎవరికి, అందరికీ సెలవులు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది, కానీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి, గెస్ట్ లెక్చర్ ఎక్కడ పనిచేస్తున్నా కానీ ఆ రోజు పాఠం చెప్తేనే మాకు జీతం వచ్చేటటువంటి ఒక విధానం ఉంది. దీన్ని ప్రధానంగా గుర్తించి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు గారు కావచ్చు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ మేము డిగ్రీ కాలేజీలో 30 కిలోమీటర్ల 140 కిలోమీటర్ల నుంచి కూడా ట్రావెల్ చేసి వెళ్తున్నప్పుడు మధ్య మార్గంలో ఏమైనా రిస్క్ జరిగినా కానీ మాకు, అంటే ఒక భూమి ఉన్నటువంటి వ్యక్తులు అయితే రైతు బీమా వచ్చేటటువంటి సౌకర్యం ఉంది, కానీ మాకు అలాంటి సౌకర్యం కూడా లేదు. అంటే ఇప్పటికే 2 ముగ్గురు చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. వాళ్ళకు కూడా, అంటే మన ఫ్యామిలీకి ఆర్థికంగా కూడా సపోర్ట్ లేకుండా చేస్తున్నటువంటి ఉద్యోగంలో భద్రత లేనటువంటి ఒక భయానకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని మేము అనుభవిస్తున్నాము. ఆ విషయాన్ని అయితే మేము, అదే మహేష్ కుమార్ సార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా ఏంటంటే, డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అందరం కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి, తర్వాత ఒక వివక్షతకు గురవుతున్నాం మేము. అంటే ఇక్కడ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మేము కూడా పనిచేస్తున్నాం. వాళ్ళు 9 గంటలకు వస్తే మేము 9 గంటలకు వస్తాం, వాళ్ళు 10 గంటలకు వస్తే మేము 10 గంటలు. అంటే బయోమెట్రిక్ వేసి ఇక్కడ జైల్లో ఉన్నట్టుగా వేరే పనులు చేసుకోకుండా ఇదే పని చేయమని చెప్తారు. ఈ విధంగా చేయమన్నప్పుడు మరి వాళ్ళతో సమానంగా అయితే మాకు శాలరీ ఇవ్వాలి కదా, ఇవ్వడం లేదు. అయినా కానీ మేము వాళ్ళతో పాటుగా శాలరీ సమానంగా ఏం అడగట్లేదు. ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే 50,000 రూపాయలు మాకు ఇస్తామని చెప్పారో ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి మాత్రం మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో హామీ విషయంలో కానీ, మీరు ప్రభుత్వం ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పారు కదా, సో దాని పట్ల ఎట్లాంటి స్పందన వస్తుంది? సార్, గవర్నమెంట్ చాలా స్పందన తీరు మంచిగా ఉన్నది. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, తెలంగాణ ఉద్యమంలో చాలామంది కూడా పార్టిసిపేట్ చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చేదోడు వాదుడుగా ఎన్నికల మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అనుబంధానికి అనుగుణంగా మేము కూడా ప్రచారంలో పాల్గొన్నాం. అదేవిధంగా మేము కోరుకునేటువంటి ప్రధాన డిమాండ్ ఒకటే, గెస్ట్ ఫ్యాకల్టీ అందరికి కూడా కన్సల్టెడ్ పే ఇవ్వాలి. రెండవది ఆటో రెన్యువల్, 3-man కమిటీ ద్వారా ఎన్నికవుతురు కాబట్టి, ప్రతి 3-man కమిటీ ద్వారా, అంటే త్రూ ప్రిన్సిపాల్ ద్వారానే ఎన్నికవుతురు కాబట్టి వేరే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వేయకుండా నిరంతరం వాళ్ళనే కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళని భవిష్యత్తులో ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎన్నో ఆశలు పెట్టి ఎంతో ఉన్నత చదువు చదివి విద్యార్థుల జీవితమే మా జీవితంగా భావించి విద్యార్థుల లక్ష్యమే మా లక్ష్యంగా ఆ కొవ్వు ఆరిపోయే దీపం లెక్క వెలుగుతూ వాళ్ళకు వెలుగునిస్తూ ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. కనుక మేము కోరుకునేది ఒకటే, ఆటో రెన్యువల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము కొత్తగా అడగట్లేదు సార్, మేనిఫెస్టో పెట్టినటువంటిది వారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరూ కూడా ఇవ్వటం జరిగింది, వారికి కూడా దృష్టికి తీసుకురావటం జరిగింది. మన మహేష్ కుమార్ గారిని కూడా అనేక రకాలుగా కొన్ని చాలా సార్లు వరకు మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో స్టేట్ కమిటీ కలిశారు. మేము మరీ వినయపూర్వకంగా అప్పీల్ చేసుకునేది ఒకటే, తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పార్టిసిపేట్ చేసినాం. కనుక మేము ఏమంటున్నాం అంటే, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మేము కూడా
ఎంత కష్టమైనా కూడా ఎన్ని గంటలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు కన్సల్టెడ్ పే దయచేసి ఆల్మానిక్ ప్రకారం కాకుండా గంటల వైజు కాకుండా మాకు కన్సల్టెడ్ పే ఇప్పించాలి. రెండోది ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఆటో రెన్యువల్ ఖచ్చితంగా కల్పించాలని కోరుకుంటూ, ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రి గారి యొక్క స్పందన బట్టి, మంత్రుల యొక్క స్పందన బట్టి మా యొక్క గెస్ట్ జీవితాలు ఆధారపడి ఉన్నవి. మీరు యొక్క దయదలిసితే మా యొక్క బతుకులు అగమ్య గోచరం కాకుండా ఉంటుంది. మీరు తలుచుకుంటే, ఎందుకంటే మేనిఫెస్టో పెట్టారు, దయచేసి మీరు మా గెస్ట్ యొక్క లెక్చరర్ల తరపున ప్రముఖ పాత్ర వహించి మా కుటుంబాలకి ఆసరగా ఉండవాలని మరొకసారి మంత్రులకి, కాంగ్రెస్ పెద్ద నాయకులకి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా స్టేట్ కమిటీ తరపున హృదయపూర్వకంగా అప్పీల్ చేసుకుంటున్నాం సార్. సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్ వస్తే మరి ఆటోమేటిక్గా ఆటో రెన్యువల్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. కనుక త్రీ మెన్ కమిటీ లేకుండా ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళనే కంటిన్యూషన్గా రెన్యువల్ చేస్తూ ఆటో రెన్యువల్ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆల్మానిక్ యూనివర్సిటీతో పాటు కన్సర్ట్ యూనివర్సిటీ ఆల్మానిక్ ఉంటుంది, ఆ యూనివర్సిటీలో ఆల్మానిక్తో పాటు కాకుండా మాకు కన్సల్టెడ్ పే, ఆటో రెన్యువల్, వాటితో పాటు నెట్టు సెట్టు సంబంధం లేదు. ఆ నెట్టు సెట్టు సంబంధం లేకుండా గత 7-8 సంవత్సరాల మంచి కూడా అధ్యాపకులందరూ కూడా శ్రమించి మా విద్యార్థులే నా పిల్లలుగా భావించి వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వహించరు ఎడ్యుకేషన్లో. కనుక పిహెచ్డి సెట్టు నాన్ సెట్టు క్వాలిఫైడ్ అనే సంబంధం లేదు. అందరూ కూడా సమాన వేతనం ఇవ్వాలి, ఆటో రెన్యువల్తో పాటు ఇవ్వాలని మరొకసారి మా రాష్ట్ర గెస్ట్ లెక్చరర్ల యొక్క తరపున, మా రాష్ట్ర సంఘం తరపున, మా ప్రెసిడెంట్ గారి తరపున మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మాకు ఈ యొక్క అవకాశం కల్పించి చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆటో రెన్యువల్ అంశంలో ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నారు, అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? ఉద్యోగ భద్రత విషయంలో కానీ ఆటో రెన్యువల్ ప్రాసెస్లో మీకున్న ఆవేదన ఏంటి? ఆటో రెన్యువల్ ఎందుకు అడుగుతున్నామంటే, మేము ప్రతి సంవత్సరము త్రీ మెన్ కమిటీతో ఎన్నికైతున్నాం. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు కలిగిన ఒక ప్రత్యక్షగా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను 1994 ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియూనివర్సిటీ నుంచి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాను. ఒక 5-6 సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక విచిత్ర అనుభవం ఏంటంటే, నా దగ్గర ఎంఏ పూర్తయింది 1994. మొన్న ఇంటర్వ్యూలో 1994 పుట్టిన అబ్బాయితో పాటుగా నేను ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి దీంతో ఏమవుతుందంటే, మేము మానసిక క్షోభ గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము కంటిన్యూషన్ అవుతాం, కానీ అభద్రత రావటం ఉండటం వల్ల మా ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాబట్టి మా మానసిక క్షోభని, మా కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని, అందరినీ దృష్టిలో పెట్టుకొని, ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరైతే పనిచేస్తున్నారో, ఈరోజు ఎవరైతే గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్నారో, గవర్నమెంట్ 1940 పోస్టులకు శాంక్షన్ ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది సుమారు 1600 మంది మాత్రమే. ఈరోజు ఎంతమంది అయితే 1600 మంది లెక్చరర్స్ పనిచేస్తున్నారో, నెట్టు సెట్టు పిహెచ్డితో ఏం సంబంధం లేకుండా అందరినీ ఎలాంటి అన్కండిషనల్గా కంటిన్యూషన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రభుత్వ స్పందన మంచిగా ఉంది, కానీ మా విషయము గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారికి చేరి ఉండకపోవచ్చు అని మాత్రమే మేము కొంచెం అనుమానంగా వ్యక్తున్నాము. మా అయితే విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇప్పుడు ఉన్నది ప్రస్తుతము మా ముఖ్యమంత్రి గారే, కాబట్టి సవినయంగా మా యొక్క దృష్టి మా యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని మా డిమాండ్ని నెరవేర్చవలసి కోరుతున్నాం. ఒకటే మీ ముఖ్యమంత్రి మేము చెప్పుకునేదంటే, సార్ మీరు ఒకటి ఇచ్చినారు, మేము ఇంకోటి అడుగుతున్నాం అంతే. మీరేమో పే ఎక్కువ అమౌంట్ ఎక్కువ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, కానీ మేము అడిగేదంటే దాంతోపాటుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింటే ఇంకొకటే మా సింగిల్ డిమాండ్ ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూషన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మరలా ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా చేసి మా మానసిక క్షోభ నుంచి గుర్తించి ఎటువంటి ఇంటర్వ్యూ అంటే ఈ సంవత్సరం పనిచేస్తున్న ప్రతి వ్యక్తులకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లకు సమానంగా, రెగ్యులర్ లెక్చరర్ సమానంగా మేము పనిచేస్తున్నాం, పని గంటలు ఒకేలాగా ఉంటున్నాయి. అందుకోసమే మాకు ఆ యొక్క కన్సల్టేషన్ పేతో పాటు ఆటో రెన్యువల్ మాత్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూలు పెట్టి చాలామంది, మాకు సీనియారిటీ పెరుగుతున్నా కానీ ఇంటర్వ్యూ రూపంలో కొంతమంది తీసేసే ప్రయత్నం జరుగుతుంది. మా యొక్క సీనియారిటీని అయితే మా అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం మా యొక్క దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారు కూడా దీని పట్ల ఒక ఆలోచన చేసి కూడా మా యొక్క డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. గాంధీభవన్ నుండి కెమెరామెన్ మసూద్తో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.